Amaravathi poratam udritanga sagutonde Rajadaniki Pradhani Modi Senkustapana chesi Aidela in a Sandarbhanga Vivadarupalo Nirsanalu chesaru Chekku chedarani ukku sankalpamto Repati tarala bangaru bhavishyattu kosam poratam chestune unnaru Amaravathi raitulu Mahilalu Okka rashtram Okke rajadani antu galamettaru ఈ ఉద్యమాన్ని ఆపేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి 5 ఏళ్లు పూర్తి కావడంతో శంకుస్థాపన ఘట్టానికి గుర్తుగా రైతులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాయపూడి, మందడం, గుంటూరు నుంచి ఉద్దండరాయనపాలెం వరకు రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేశారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి 5 ఏళ్ల క్రితం పునాదిరాయి పడితే దానిని సమాధి చేస్తూ జగన్ సర్కార్ ఆడుతున్న మూడు ముక్కలాటపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. గాంధీయ మార్గంలో స్ఫూర్తిదాయక పోరాటం చేశారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ గలమెత్తారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజధానికి మద్దతుగా గుంటూరు నుంచి మహా ర్యాలీ నిర్వహించారు రైతులు. మదర్ తెరిసా విగ్రహం నుంచి రైతులు తమ పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎంపీ గల్లా జయదేవ్ సంఘీభావం తెలిపారు. సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్లీ పబ్లిక్ సపోర్ట్ ఉండాలా, పబ్లిక్ సపోర్ట్ కనిపిస్తూ ఉండాలా. ఇది 300 రోజులైనా 600 రోజులైనా లేకపోతే ఈ టర్మ్ అయిపోయే వరకు చేయాలన్నా కూడా ఆ లో లెవెల్లో చేస్తూనే రావాలి మనం. మరోవైపు ఉద్దండరాయని పాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాజధాని అమరావతి నాటి వైభవం నేటి దుస్థితి పేరుతో నిరసనలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాలకులకు మంచి బుద్ధి కలిగించాలంటూ ఆమె దేవుణ్ణి ప్రార్థించారు. ఈరోజు ఇంతమంది కరోనాని లెక్క చేయకుండా నేను బాగుంటాను. రేపు నా భావి భావి తరాల వారు బాగుంటారు. ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మాట్లాడలేరు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, అధికారుల హృదయాలు ఆయన చేతిలో రైతుల దీక్షలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. దీక్ష శిబిరాలను ఖాళీ చేయాలంటూ రైతులు, మహిళలను పోలీసులు హెచ్చరించారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి రైతులు, మహిళలు. మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు వస్తారని, వారి కోసం అమరావతి రైతులు దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులే చెప్పడంతో రైతులు రగిలిపోయారు. ఇవాళ మూడు రాజధానులు నిజంగా మీకు దమ్ము ధైర్యం అంటే ఇవాళ విశాఖ మారుస్తాను, అక్కడ ధర్నా చేయండి, అక్కడ మాకు మూడు రాజధానులు కావాలని చెప్పి చేయండి. అంతేకాక ఏకైక రాజధాని కోసం 310 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేట్టు, కావాలని వ్యక్తుల మధ్య విద్వేషాలు తెచ్చుకునేట్లు, ఇక్కడ శాంతియుతంగా కాకుండా ఇక్కడ క్రైమ్ రేటు పెంచడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, పోలీసుల్ని ఇందులో ఉపయోగిస్తుంది, దౌర్జన్యాలకు పాల్పడుతుందనే విషయం స్పష్టంగా చెప్తున్నా. ఇది ఊరుకోము, ఇచ్చి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుని దాన్ని వెనక్కి తీసుకుపోతే మాత్రం చాలా పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయి. అనంతరం రాత్రి దీక్ష శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ర్యాలీ చేపట్టారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటు మందడంలో రైతులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఉద్దండరాయనిపాలెంలో పోలీసులు బలవంతంగా దీక్ష శిబిరం నుంచి బయటకు పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఎన్ని దాడులు చేసిందండి ఈ రోజు. ఈ ప్రభుత్వం చేసేటువంటి దాడుల్ని ప్రతి వారు గమనించాలి. ఈ రోజు ఎవరు పేడ్ ఆర్టిస్ట్ లో ఎవరు మంచి రైతులో గమనించండి. మాకు న్యాయ పోరాటం చేస్తా ఉంటే మా మీద దాడులు చేస్తా. ఈ రోజు పోలీసులు మా మీద ఉపయోగించి, పోలీసులు మమ్మల్ని ఖాళీ చేయించి, శిబిరాలు ఖాళీ చేయించి, మూడు రాజధానులనే పేడ్ ఆర్టిస్ట్ ఉద్యమాన్ని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మా మీదకు వదిలి ఈ ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది. ఈ ప్రభుత్వానికి చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. అమరావతి కోసం భూములిచ్చి బజారున పడితే తమను ఇంకా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు అమరావతి జేఏసీ నేతలు. అమరావతి రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.